హాయ్ అండి, మనవు జరిగిన మనసులు కలిసేనాలో 33వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. ఆరోహినే తనకి పెద్ద అడ్డు అనుకున్న కశ్యప్కి నందు ఇంకా పెద్ద అడ్డుగోడలా కనిపిస్తుంటే, నిన్ను వదలను అంటూ పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని మళ్ళీ తాగుతూ చలం రమేష్తో తన ప్లాన్ ఎలా అమలుపరచాలి అనుకున్నాడో తలుచుకున్నాడు. నందు వాళ్ళ ఊరికి స్టార్ట్ అయిన ముందు రోజు రాత్రి 8 గంటలకు, ఆ రోజు ఉదయం చలం పనిచేసే దగ్గరికి వచ్చిన ఇద్దరు కశ్యప్ మనుషులు రమేష్తో పాటు కశ్యప్ ఫామ్ హౌస్కి రమ్మని చెప్పి రాకపోతే ప్రాణాలు మిగలవు అని చలంని హెచ్చరించారు. మాతో మీకు పని ఏంటి అన్న మాటకి అక్కడే గొంతు పట్టుకోవడంతో వాళ్ళని చూసి ప్రాణభయంతో వస్తాము అని ఎక్కడో ఉన్న రమేష్ని హుటాహుటిన రప్పించి గెస్ట్ హౌస్కి చెప్పిన టైంకి చేరుకున్నాడు రమేష్తో పాటు చలం. అధునాతనంగా ఉన్న ఆ భవనాన్ని అద్భుతంగా చూస్తూ, ఈ ఇల్లు కట్టాలంటే ఎంత అయ్యి ఉంటుందో అని ప్రతి అణువణువును గమనిస్తున్న చలంకి అప్పుడే ఫోన్ మాట్లాడుతూ దిగుతున్న కశ్యప్ కనిపించాడు. తనని చూసి అలానే కూర్చున్నారు అన్నట్టు ఇచ్చిన ఒక లుక్కి లేచి నిలబడి రమేష్ని కూడా లేవమని చెప్పాడు. దానికి కశ్యప్ ఇగో సాటిస్ఫై అయ్యింది అన్నట్టుగా ఎదురుగా ఉన్న సింగిల్ చైర్లో లెగ్స్ క్రాస్ చేసి కూర్చోండి అన్నట్టుగా కనుబొమ్మలతో చూపించాడు. ఏ బ్రాండ్ అని అడిగాడు కశ్యప్. ఆ క్వశ్చన్ అర్థం కాక ఒకరు, అర్థమయ్యి ఇప్పుడెందుకు అడిగాడా అని ఒకరు మొహమొహాలు చూసుకున్నారు చలం ఇంకా రమేష్. వినపడలేదా అన్న బేస్ వాయిస్కి, సారీ సార్ నాకు అలవాటు లేదు అన్నాడు రమేష్. ఒకసారి రమేష్ని చూసి నీకు అన్నట్టుగా చలం వైపు లుక్కిచ్చాడు కశ్యప్. హా, నాకు ఏదైనా ఓకే సార్ అని తలని రుద్దుకుంటూ చెప్పాడు చలం. పక్కనే ఉన్న ఒకరికి సైగ చెయ్యగానే ఒక చిన్న టేబుల్ లాంటిది అరేంజ్ చేసి ఫారిన్ బ్రాండ్ వైన్ ఒకటి పెట్టి 2 వైన్ గ్లాసెస్ పెట్టాడు. అది చూడగానే మెరిసిన చలం కళ్ళని చూస్తూ నవ్వుకున్నాడు. కానీ రమేష్కి మాత్రం భయంగా ఉంది కశ్యప్ని చూస్తుంటే. చలంని చూస్తూ తీసుకో అన్నాడు కశ్యప్. గ్లాసులో ఉన్న ఆల్కహాల్ కాకుండా బాటిల్ తీసుకున్నాడు చలం. అది చూసి కశ్యప్ హాయిగా ఫీల్ అయితే రమేష్ నాన్న అని ఆపాడు. రమేష్ని మరోసారి నిశితంగా గమనించిన కశ్యప్ చలం వైపు చూసి, నాకో పని పడింది మీతో, మీరు అది కనుక పూర్తి చేస్తే హైవేలో ఉన్న రెస్టారెంట్ అండ్ బార్ మీది అవుతుంది అన్నాడు. ఎప్పటి నుండో దానిని కొనాలి అనుకుంటున్న చలం ఆశగా ఆనందంగా చూస్తే, ఆ రెస్టారెంట్ కాస్ట్ ఆల్రెడీ తెలిసిన రమేష్కి అనుమానం వచ్చింది. ఏదో తప్పు పని అని కూడా అర్థమైంది. మీరెందుకు మమ్మల్ని పిలిచారు, మాతో మీకు ఏం పని అడిగాడు అనుమానంగా. మీ మేనమామ కూతురు నందన అని, నందనని నువ్వు పెళ్లి చేసుకోవాలి, చేసుకునేటట్టు చెయ్యాలి అన్నాడు సూటిగా. ఆ పిల్ల మమ్మల్ని వద్దని మొహం మీదే చెప్పింది అని పళ్ళు నూరుకున్నాడు చలం. దానికి నా దగ్గర ప్రణాళిక ఉంది, కానీ దాన్ని అమలు పరచాల్సింది మీరు అన్నాడు కశ్యప్. ఈరోజు ఎవరి మొహం చూశానో కానీ అన్నీ మంచివే వింటున్నాను అని చలం ఉబ్బితబ్బిబ్బైపోయాడు. క్షమించండి సార్, నన్ను నందు ఒప్పుకోదు ఎందుకో కూడా నాకు తెలుసు.
మూర్ఖంగా పశువుల ప్రవర్తించడానికి చూసిన నన్ను ఎప్పటికీ ఒప్పుకోదు. మీరు ఎందుకు ఇది చెప్తున్నారో తెలియదు, కానీ కొన్ని ఇయర్స్ ముందు వరకు నందు విషయంలో నేను కూడా మూర్ఖంగానే ఉన్నాను. నేను చేసింది తప్పేం కాదు అని. కానీ మా చెల్లి ఒకరోజు ఒకడికి ఇలానే బలి అవ్వబోతుంటే తాను రిస్క్లో పడి మా చెల్లిని కాపాడింది. ఆ రోజు సమయానికి పోలీసులు అటువైపు వచ్చి కాపాడటంతో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. లేకపోతే అన్న రమేష్ని ఆపుతూ, చాలు నీ చెల్లి పురాణం, ఇప్పుడు నాకెందుకు అదంతా అని తీసి పారేశాడు కశ్యప్. ఆ మాటకి కోపం వచ్చినా, ఆ అదంతా బోటకం బోటకం సార్, ఆ పిల్లకి అంత లేదు. పోలీసులు వచ్చే సమయానికి ఆ పిల్ల కూడా వచ్చింది, దానితో వీళ్ళందరూ ఆ పిల్లే కాపాడేసింది అనుకుంటున్నారు అన్నాడు చలం. నాన్న అని తండ్రి మీద కోపం చూపిస్తున్న రమేష్ని చూస్తూ, వీడు వీడి నాన్నలా లేడు అనుకుని నువ్వు కానీ నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఆ రోజు నీ చెల్లికి ఏదో జరగబోయింది అన్నావు కదా, అది నిజమయ్యేలా చేస్తా అన్నాడు కశ్యప్. కోపంగా లేచిన రమేష్కి గన్ పాయింట్ చేసి, అంత ధైర్యం చెయ్యకు, ప్రాణాలతో మిగలవు అన్నాడు కశ్యప్. అప్పటి వరకు వరాలు ఇచ్చే దేవుడిలా చూసిన చలంకి కశ్యప్ మాటలు విని భయం వేసింది. వద్దు సార్, మేము చేస్తాం అని అన్నాడు చాలా భయంగా. కశ్యప్ ప్లాన్ మొత్తం వివరించి ఏమాత్రం తేడా వచ్చినా మీ ముందే తలలు ఉండవు అని వార్నింగ్ ఇవ్వడంతో చలం రమేష్ కశ్యప్ చెప్పింది చేస్తారు. కానీ చివరిలో విజయ్ వచ్చి పెళ్లి చేసుకోవడంతో పూర్తిగా కథ రివర్స్ అవుతుంది. కశ్యప్కి అదంతా ఆలోచిస్తూనే మత్తులో తూలుతూ అలానే నిద్రపోతాడు కశ్యప్. ఫ్రెష్ అయ్యి వచ్చిన నందుకి బెడ్ పైన రెండు కాళ్ళని దగ్గరగా పెట్టుకుని తన చిన్న బుజ్జి పెదాలని ముడిచి ప్రశాంతమైన మోముతో పడుకున్న చిన్ని నందుని చూసి అప్పటి వరకు అన్యమనస్కంగా ఉన్న నందుకి ప్రశాంతంగా అనిపించింది. పక్కన కూర్చుని తలని నిమిరి నుదుటిపైన ముద్దు పెట్టగానే ఆస్పర్శ నాకు ఇష్టమే అన్నట్టుగా ముడిచిన పెదాలు విచ్చుకున్నాయి. ఆ కల్మషం లేని నవ్వు నందు పెదాల మీదకి వచ్చింది. అప్పుడే వచ్చిన అరుంధతి సుధా ఆనందంగా చూసి తెచ్చిన కొత్త చీర రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. ఎవరిది అన్నట్టు చూస్తున్న నందుని చూస్తూ, నాదే చెల్లెమ్మ, త్వరగా కట్టుకుంటే మిగతా పనులు చాలా ఉన్నాయి అంట అంది రియా నవ్వుతూ. ఇబ్బందిగా నవ్వి సుధా హెల్ప్తో చీర కట్టుకుని బయటికి వచ్చింది. చాలాసార్లు వచ్చిన ఇల్లు అయినా కూడా కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంది నందుకి. ఊహించని విధంగా అల్లుకున్న బంధాన్ని ఒప్పుకోవడానికి సమయం అవసరం. బయటకు వెళ్ళాలి అన్న విజయ్ని అప్పటికే ఆపేసి తనని కూడా ఫ్రెష్ అయ్యి రమ్మనేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. కొత్తగా ఇబ్బందిగా మొహమాటంగా ఇంటిలో అన్ని దిక్కులని చూస్తున్న నందుని అంబిక పూజ గదికి తీసుకెళ్ళి దీపం వెలిగించమని చెప్పారు. చెప్పినట్టుగానే చేసి కళ్ళు మూసుకుని, నేను ఎప్పుడు నాకు ఇలాంటి వారు కావాలి అలాంటి వారు కావాలి అని కోరుకోలేదు. ఈ ఇంటితో ఎప్పటికప్పుడు నా బంధాన్ని నేను అనుకోని విధంగా కలుపుతున్నావు, ఎందుకు ఇలా అని అడిగి అడిగి విసిగిపోయాను. కానీ నాది ఒకటే కోరిక, ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద కలగనివ్వకు, ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు అని నమస్కరించి కళ్ళు తెరిచింది. విజయ్ని పిలిచి బొట్టు పెట్టమని చెప్తే నందుకి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు విజయ్.
విజయ్తో పోట్లాడటానికి కూడా ఎప్పుడూ లేని ఇబ్బంది ఇప్పుడు కలుగుతుంటే నేల చూపులు చూస్తుంది నందు. మనసులో ఈ పెళ్ళి గురించి, తన గురించి ఏమనుకుంటుందో, ఎలా ఫీల్ అవుతుందో అనే సందిగ్ధంలో విజయ్. ఇద్దరికి ఇద్దరు దిక్కులు చూస్తుంటే అరుంధతి గారు, "పెట్టు విజు" అంటే నందు గడ్డం పట్టుకుని పైకి లేపి ఒట్టు పెడుతూ నందు కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో కనబడుతున్న భావాల్ని చదవడంలో మునిగిపోయిన నందు కూడా విజయ్ కళ్ళల్లోకి చూస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కలవాల్సిన చూపులు ఇప్పుడు కలిశాయి అత్తయ్య అంది రియా, ఇద్దరిని ముచ్చటగా చూస్తూ. ఆ మాటలకి ఇద్దరి చూపులు విడిపోయాయి. ఇద్దరిని ముచ్చటగా చూస్తున్న అందరూ చిన్నగా నవ్వుకుని, "శివరాం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళండి విజయ్" అని చెప్పారు ప్రభాకర్. ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న నీటిని చూసి కింద కూర్చుని తన బుగ్గపైన అతని చేతిని ఆనించుకున్నాడు విజయ్. ఆయన చూపుని విజయ్ నుండి నందు వైపు తిప్పి రమ్మన్నట్టుగా చూస్తుంటే దగ్గరికి వెళ్ళి కన్నీటిని తుడిచి అతని చేతిని తలపైన పెట్టుకుంది నందు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగితే అంబికా గారు అక్షింతలు ఇచ్చి ఆవిడ కూడా కలిపి దీవించి నందు నుదుటిపైన ముద్దు పెట్టుకుని, "మీ ఇద్దరికీ పెళ్ళి జరిపించాలని మేము ముందే అనుకున్నాము తల్లి, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు, కానీ మాకు చాలా సంతోషంగా ఉంది" అంది. ఆవిడ మాటలకి ఆశ్చర్యంగా చూస్తున్న నందుని చూసి అరుంధతి, "మరి మా దీవెనలు?" అనగానే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు, చెప్పినవి చేస్తున్నారు, కానీ ఇద్దరి మొహాలలో వెలుగు లేకపోవడం ప్రతి ఒక్కరూ గమనించారు. మెలకువ వచ్చిన నందుకి తన రూంలో ఎవ్వరూ కనిపించకపోయేసరికి అటు ఇటు వెతికేసి బయటికి వచ్చి అన్ని గదులని వెతుక్కుంటూ చివరికి మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ బిడియంగా చూసి నందు అని చుట్టేసింది నందిక. చిన్ని చేతులు తనని చుట్టుకోగానే నవ్వుతూ ఎత్తుకుంది నందికని. "నందు, నువ్వు ఫాస్ట్గా వచ్చేసావా లేక నేను త్వరగా లేచేశానా?" అని ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, "హా, నువ్వు అప్పుడే రావు, నువ్వు ఊరు వెళ్ళిపోతావని అమ్మమ్మ చెప్పింది కదా" అని చుట్టూ చూసి, "మనం ఎప్పుడు ఇంటికి వచ్చేసాం?" అని తన చిన్ని మెదడులో ఉన్న ప్రశ్నలన్నింటినీ బయట పెట్టేసింది నందిక అమాయకంగా. తన ముద్దు ముద్దు మాటలు ఎప్పటిలాగే హాయిగా అనిపిస్తుంటే గట్టిగా నందిక బుగ్గపైన ముద్దు పెట్టి తన గుండెలకి హత్తుకుంది నందు. "చెప్పు నందు" అని నందు చెంప మీద తన చేతిని పెట్టి అడిగింది నందిక. ఏమి చెప్పాలి అని ఆలోచిస్తున్న నందుని చూసి నందికని తీసుకుని, "ఇక నుండి నందు ఇక్కడే ఉండిపోతుంది, నువ్వంటావుగా నందుని ఇక్కడే ఉంచేసుకుందామని, ఇప్పుడు నీ ఇష్టం" అన్నారు అరుంధతి నవ్వుతూ. "నిజమా?" అని కళ్ళన్ని నక్షత్రాలలాగా మెరిపించి నందు మీదికి దూకింది నందిక ఆనందంగా. బ్యాలెన్స్ సరిగ్గా అందక నందు కొంచెం పక్కకి తూలితే వెంటనే ఇద్దరినీ కలిపి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు విజయ్. వెంటనే దాన్ని తన ఫోన్తో క్లిక్ కొట్టింది రియా. "థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ" అని ముద్దు పెట్టి తన ఆనందాన్ని చేతల్లో చూపిస్తూ గారాలు పోయింది నందిక. అది చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు. టిఫిన్ అయ్యాక సుధా నందు పక్కన కూర్చుని అన్నీ చెప్తుంటే విజయ్ని వెతుక్కుంటూ వెళ్ళారు సూర్యనారాయణ.
తన రూమ్లో బాల్కనీలో ఉన్న విజయ్ని చూసి బాబు విజయ్ పిలిచారు. హా అన్నాడు విజయ్ చిన్నగా నవ్వుకుని. మామయ్య అని పిలవాలేమో అని నీతో కొంచెం మాట్లాడాలి బాబు అన్నారు ఆయన. చెప్పండి అంకుల్. అదే మావయ్య గారు అన్నాడు విజయ్ తడబడుతూ. ఇక్కడ ఉంటే నందుకి ప్రమాదం అన్నావు, మీకు దూరంగా ఉండాలి అన్నావు. ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ చివరికి తాను శాశ్వతంగా ఈ ఇంటికే వచ్చింది. ఎంత దూరం వెళ్ళాలి అనుకుంటే అంత దగ్గర అవుతున్నారు. అందుకే జరిగింది మార్చలేము కానీ ఒక తండ్రిగా నా కూతురికి మంచి కుటుంబం, మంచి గుణాలున్న అబ్బాయి భర్తగా దొరికినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఇకపోతే ప్రమాదం గురించి భయంగా ఉన్నా నాకు నీ మీద నమ్మకం ఉంది, నందుని చూసుకుంటావని అన్నారు. నమ్మకం నా మీద విరక్తిగా అన్నాడు విజయ్. హా బాబు, అక్కడ అంతమంది ఉన్నా నందుకి సపోర్ట్ ఇవ్వలేకపోయాం. ఫోటోస్ గురించి ఆలోచించాము, బాధపడ్డాము కానీ నందు ఏమి చేయాలనుకుంటుందో ఊహించలేదు. కానీ నువ్వు వచ్చిన వెంటనే నందు ఆలోచనలని పసిగట్టి వెంటనే దానికి తగ్గట్టుగా నువ్వు స్పందించావు. నేను నా కూతురు భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నానే తప్ప రమేష్తో పెళ్లి జరిగితే నేను బ్రతికి ఉండను నాన్న అన్న నందు మాటలని నేను పూర్తిగా విస్మరించాను. అందుకే నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నందుని ప్రమాదం నుండి నువ్వు కాపాడగలవు అని విజయ్ భుజాల్ని తట్టి జాగ్రత్త విజయ్ అని వెళ్ళిపోయారు సూర్యనారాయణ. సూర్యనారాయణ గారిని చుట్టేసి ఏడుస్తున్న నందుని చూస్తూ, నువ్వు మొదటిసారి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు అని కళ్ళు తుడిచి, ఇది నీ ఇల్లు తల్లి, 25 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి నువ్వు చేరుకున్నావు. ప్రతి ఒక్కరి సంతోషాన్ని బాధని సమపాలల్లో పంచుకుని ఆనందంగా నవ్వుతూ ఉండు, మమ్మల్ని మర్చిపోతావేమో వీళ్ళ ప్రేమలో అన్నారు సూర్యనారాయణ. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఏడుస్తూనే వాళ్ళు వెళ్ళిపోయిన వైపు చూస్తున్న నందుని దగ్గరగా తీసుకుని, లోపలికి వెళ్దాం నందు అని తీసుకెళ్ళిపోయారు అరుంధతి. ఇంకా మేము బయటికి వెళ్ళొచ్చా అని విజ్జు అడగగానే, ఏంట్రా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తావు అని కసిరి, వెళ్ళు అన్నారు అంబిక. విజయ్తో పాటు ఆకాష్, ఆది, ప్రభాకర్ కూడా వెళ్ళిపోయారు పని ఉందని. అరుంధతి, అంబిక మాట్లాడుతుంటే నందు వింటూ నందికతో ఎప్పటిలాగే ఆటల్లో మునిగిపోయింది. సాయంత్రం 6 గంటలకి శివరామ్ని డాక్టర్ చెక్ చేసి వెళ్ళాక నందిక శివరామ్కి కబుర్లు చెప్తుంటే ఫ్రూట్స్ ముక్కల్ని ఇద్దరికీ పెడుతుంది నందు. కొంతసేపటికి బయట నుండి వినిపిస్తున్న మాటలు విని నందికని ఆడుతూ ఉండమని చెప్పి బయటికి హాల్లో ఉన్న టీవీలో వస్తున్న న్యూస్ చూసింది. ఎప్పటి నుంచో అంతు చిక్కని డ్రగ్స్ మాఫియా చీకటి కోణాల్ని బయటపెట్టిన పోలీస్ అని టీవీలో వస్తున్న హెడ్లైన్స్ చూసి నందు బ్రుకుటి ముడిపడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కశ్యప్కి పార్ట్నర్ అయిన విశ్వజిత్ అరెస్ట్. దీనికి కశ్యప్కి సంబంధం ఉందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్ అని బడబడ వాగేసింది ఆ సదరు యాంకర్. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.